అది ఇటువంటివి మళ్ళీ వచ్చి నిందాక మాట్లాడుతూ విశాఖ ప్రజల్ని ఒప్పించి అమరావతిని పెట్టాడట రాజధానిగా ఏం మాటలు ఇవన్నీని మాయల పకీర్ల ఆ మాయల పకీర్ వచ్చాడు ఈ రోజు ఇటు వచ్చి విశాఖపట్నం ప్రజల్నట ఒప్పించట అమరావతి రాజధానిగా ప్రకటన చేశానని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉంటే అసలు నీలాంటి వాడిని నీ కొరకొచ్చి అంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు 151 మంది ఏం చేస్తున్నారు గాడిదలు కాస్తా ఉన్నారని మాటలు మాట్లాడుతా ఉన్నారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రెండే రెండు గాడిదలు నీ తండ్రి నువ్వు మిమ్మల్ని కాపలా కాసుకోవడానికి సరిపోతుంది మాకు ఈ రెండు గాడిదల్ని కాసుకోవడానికి మాకు సమయం సరిపోవట్లేదు నువ్వు మా గురించి మా తాలూకా చిత్తశుద్ధి గురించి మా నాయకుడి తాలూకా ఆలోచనల గురించి నువ్వు మాట్లాడేటువంటి నీకు అసలు ఏమైనా హక్కు ఉందా అని చెప్పని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయని నీలాంటి వ్యక్తులు విశాఖపట్నంలో అభివృద్ధి చేస్తామంటే విశాఖపట్నం ఒక స్టేట్ గెస్ట్ హౌస్ కడతామంటే ఇటుక వేయడానికి వీల్లేదు ఇటుక వేస్తానంటే కోర్టుకు వెళ్లి కేసులు వేయడం దాన్ని అడ్డుకోవడం విశాఖపట్నం అభివృద్ధి చేయడానికి వీల్లేదని చెప్పి నువ్వు పడేటువంటి తపనేంటో మాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా అమరావతిలో వచ్చారు ఇక్కడ ఆశీర్వాద అమరావతి రైతులు వచ్చారు ఇక్కడ అందరూ కూడా ఆదరించారని చెప్పి చెప్తున్నాం అవును మేము అమరావతికి గాని కర్నూలుకు గాని మేము వ్యతిరేకమని ఏ రోజు చెప్పలేదు అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా మేము స్వాగతించాం కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ గా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతించారు మేము ఈ రోజు వ్యతిరేకించలేదా నీలాగా నాకు అమరావతి ఒకటే కావాలి అమరావతి రాజధాని మాత్రమే కావాలి రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు ఏమైనాపోయినా పర్వాలేదు అని చెప్పి ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గాని మేం గాని ఏ రోజు అనుకోలేదు మాట్లాడలేదు అసలు నువ్వు ఈ రోజు వరకు రాష్ట్రానికి మూడు రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత ఈ రోజు వరకు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా నువ్వు స్వీకరిస్తా ఉన్నావా యాక్సెప్ట్ చేస్తా ఉన్నావా లేదని ఒక్కసారైనా సమాధానం చెప్పావా నువ్వు అది చెప్పకుండా విశాఖపట్నంలో అడుగు పెడితే నిన్ను ఎలా తన్ని పంపించారో విశాఖపట్నం ప్రజలు మర్చిపోయి ఉన్నావేమో నువ్వు విశాఖపట్నంలో అడుగు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎయిర్పోర్ట్ లో నిన్ను తన్ని నిన్ను తిరిగి పంపించినటువంటి సంఘటన మర్చిపోతే అలా చంద్రబాబు నాయుడు ఏమనుకుంటా ఉన్నావు ఏం మాట్లాడుతా ఉన్నారు ఇంత బీరాలు పలికాడే మీరందరూ వెళ్ళి చూసారే నరేంద్ర మోడీ అనేటువంటి మాట ఆ పేరు పలకడానికే నీకు ప్యాంటు తడిచిపోతే నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధుల్ని నువ్వు మాటంటా ఉంటే ఇంకా ప్రజలు చూస్తా ఊరుకుంటారనుకున్నావా గతంలో 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని లేదా ఇప్పుడు గాని కనీసం ఒక్క లేఖన్నా రాసావా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకం దీనికి మేము అనుకూలం కాదు ఈ తాలూకా ఆలోచన వెనక్కి తీసుకోండి అని చెప్పి లేఖ కూడా రాయలేకపోయావే కనీసం ఆ ప్రధానమంత్రి తాలూకు పేరు ఉచ్చరించలేకపోయావే నువ్వు మా ప్రభుత్వం గురించి నాయకుడి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా నీకు నీలాంటి ప్రతిబంధ వచ్చి ఈరోజు ప్రగల్భాలు పలికితే ఈ ప్రభుత్వం గురించి మాట్లాడితే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు నువ్వు చెప్పేటువంటి విని నువ్వు చెప్పేటువంటి మాటలు విని మోసపోవడానికి మరింతగా ఎవరో సిద్ధంగా లేరు సహజంగా ఒక నాలికతో మాట్లాడితే మనిషి అంటాం ఇన్ని నాలికలతో పుట్టినటువంటి వ్యక్తి నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద ఎవరు ఉండడు నువ్వు శీలానగర్ లో కిమ్స్ హాస్పిటల్ దగ్గర మాట్లాడినటువంటి మాటలకి స్టీల్ ప్లాంట్ ఎవరైతే కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళనలు చేస్తున్నటువంటి కార్మికుల దగ్గర మాట్లాడినటువంటి మాటలకి ఆ పక్కనే ఉన్నటువంటి నిర్వాసితుల దగ్గర మాట్లాడినటువంటి మాటలకి ఏదన్నా పొంతనుందా ఎక్కడన్నా నువ్వు మాట్లాడినటువంటి మాటలకి ఎక్కడన్నా మూడింటిలో పొంతనుందా ఎక్కడికి వెళ్తే ఆ గొడుగు పట్టేస్తావు ఓసర వెళ్లి సిగ్గుపడతా ఉంది చంద్రబాబు నాయుడు మిమ్మల్ని చూసి ఇన్ని నాలుకలతో పుట్టినటువంటి నాయకుడు అసలే ఈ భూప్రపంచం మీద ఇటువంటి జీవే ఉండదు అన్నటువంటిది మా అభిప్రాయం నిమిషానికి ఒక మాట తెలంగాణ వెళ్తేనేమో తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా లేకిచ్చింది నేనేనని అంటావు ఆంధ్రప్రదేశ్ వస్తేనేమో రాష్ట్ర విభజన చేయొద్దని చెప్పి పోరాడింది నేనేనని అంటావు నువ్వు ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నాం ఈరోజు అసలు నిన్ను అడిగితే ఈరోజు ఆ పక్కనే నువ్వు వచ్చావు శీలానగర్ వచ్చావు
నీ వల్ల రోడ్డున పడినటువంటి హిందుస్థాన్ జింక్ కార్మికుని అడిగితే నువ్వు చేసినటువంటి పాపాలు చెప్తాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దైవల్ల ఈ రోజు ఉద్యోగం చేసుకున్నటువంటి ఆ బిహెచ్పివి షిప్ యార్డ్ కార్మికుని అడిగితే నువ్వు చేసినటువంటి అన్యాయం చెప్తాడు. నువ్వు వచ్చి మాట్లాడతావు హిందుస్థాన్ షిప్ యార్డ్ ఈ రోజు హిందుస్థాన్ జింక్ ఏమైపోయిందండి? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేస్తే అందులో హిందుస్థాన్ జింక్ ఒకటైతే ఈరోజు హిందుస్థాన్ జింక్ లో కార్మికుల పరిస్థితి ఏంటి? వారి వేదన ఏంటి? ఈరోజు నువ్వు నిర్వాసితుల గురించి, భూములు ఇచ్చినటువంటి రైతుల గురించి నీ ప్రేమ, ఈరోజు హిందుస్థాన్ జింక్ ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి కుటుంబాల్లో మా కుటుంబం ఒకటి. ఈరోజు స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చినటువంటి కుటుంబాల్లో పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారి కుటుంబం ఒకటి. ఈరోజు భూములు ఇచ్చినటువంటి మేము పక్కనున్నటువంటి సోదరులు, మాజీ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి, వారి కుటుంబానికి సంబంధించినటువంటి, ఈరోజు అందరం కూడా మేము నిర్వాసితులం. స్థానికంగా ఉండి భూములు పోయి ఈరోజు ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకుల కోసం పోరాటాలు చేసింది, ఈ ప్రాంత బాగు కోసం పనిచేసినటువంటి మేమైతే నువ్వు వచ్చి మాట్లాడతావు? ఏమన్నా కొంచెమన్నా సిగ్గుండాలి. చిచి, అది చంద్రబాబు నాయుడిని చూస్తే చంద్రబాబు నాయుడు తాలూకు పేరు ఉచ్చరించడానికే ఈరోజు చిరాగ్గా, ఈరోజు ఒళ్ళు జలదరిస్తా ఉంది. అటువంటి వ్యక్తి అసలు భూమి మీద పుట్టినందుకు, ఈ రాష్ట్రానికి నాయకత్వం కొన్ని సంవత్సరాలు చేసినందుకు ఈరోజు తీరా ఇంత ఒకెత్తైతే విశాఖపట్నం ప్రజలు పిరికి వాళ్ళని చెప్పి విశాఖపట్నం నడిబొట్టినా నువ్వు నిలబడి విశాఖపట్నం ప్రజల గురించి మాట్లాడతావా? విశాఖపట్నం ప్రజలు పిరికి వాళ్ళ, భారతదేశ స్వతంత్రం కోసం తెలుగు వారి తరపున మొట్టమొదటి పోరాటం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు పుట్టినటువంటి గడ్డ విశాఖపట్నం జిల్లా అనేటువంటిది మర్చిపోయావు చంద్రబాబు నాయుడు? విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించిన తర్వాత దానికి వ్యతిరేకంగా నువ్వు విశాఖపట్నం అడుగు పెడితే నిన్ను తన్ని తిరిగి వెనక పంపించినటువంటిది విశాఖపట్నం ప్రజలను మర్చిపోయావా చంద్రబాబు నాయుడు? నువ్వు ధైర్యం గురించి, పిరికితనం గురించి మాట్లాడతావు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజన్నా ఒంటరిగా పోటీ చేసినటువంటి దాఖలాలు ఎప్పుడన్నా ఉన్నాయా నీకు? 95 నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 98లో నువ్వు పొత్తులు పెట్టుకున్నావు భారతీయ జనతా పార్టీతో, 99లో పొత్తులు పెట్టుకున్నావు భారతీయ జనతా పార్టీతో, 2004లో పొత్తులు పెట్టుకున్నావు భారతీయ జనతా పార్టీలో, 2009లో మహాకూటమి అని చెప్పి టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అందరితో కలిసి మహాకూటమి పెట్టుకున్నావు, 2014లో భారతీయ జనతా పార్టీ, జనసేన అందరితో కలిసి పోటీ చేశావు. నువ్వు పిరికితనం గురించి, పిరికి వాళ్ళ గురించి మాట్లాడతావా? నీ అంత పిరికివాడు, నీ అంత పిరికితనం ఉన్నటువంటి వ్యక్తి భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరూ లేరు అనేటువంటిది మా తాలూకా అభిప్రాయం, ఇది రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయం. రాత్రికి రాత్రి ఓటుకు నోట్లో కేసులో దొరికిపోయి సిగ్గు లేకుండా ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ని విడిచిపెట్టి పారిపో వచ్చినటువంటి పిరికివాడు ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. పిల్లనిచ్చినటువంటి మావరి వెన్నుపోటు పరిచి పోరాటం చేసేటువంటి ధైర్యం లేక పిరికి వాళ్ళ వెన్నుపోటు పరిచి అధికారం చేజిక్కించినటువంటి వ్యక్తి చంద్రబాబు నువ్వు కాదా? నువ్వా మా గురించి, విశాఖపట్నం ప్రజల తాలూకు పోరాట స్ఫూర్తి గురించి, మా తాలూకా ధైర్యం గురించి మాట్లాడేటువంటి నువ్వు ఈ రోజు వచ్చి ఇక్కడ వేదాలు వల్లిస్తా ఉంటే నువ్వు పక్కన అచ్చెన్నాయుడిని కూర్చోబెట్టుకుని విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. విజయసాయిరెడ్డి గారికి వస్తే అంత చూస్తా, నువ్వేమన్నా పెద్ద రౌడీవా? ఈయన అధికారంలోకి వస్తేనట రావడం ఎప్పుడు, అది చూడటం ఎప్పుడు, మా బట్టలు ఊడదీయడం ఎప్పుడు, ఇవన్నీ నువ్వు కల? అసలు బట్టలు ఊడదీసేటువంటి పరిస్థితి వస్తే రేపు రానటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడికి ఆయన కొడుక్కి బట్టలు ఊడదీసేటువంటిది మేము కాదు, రాష్ట్ర ప్రజలే బట్టలు ఊడదీసేటువంటి రోజు దగ్గరలో ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. అచ్చెన్నాయుడిని పెట్టుకుని రౌడీయిజం గురించి, అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 151 కోట్ల రూపాయల అవినీతిలో కారుకుడై కార్మికులు సొమ్ము తినేసి అర్థంగా బలిసిపోయి పక్కన నిలబడినటువంటి అచ్చెన్నాయుడిని పక్కన పెట్టుకుని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీలాంటి వ్యక్తులు ఈరోజు వచ్చి విశాఖపట్నం ఉక్కు గురించి, విశాఖపట్నం ఉక్కు పోరాటం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి లేదు 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 అనేటువంటి విషయాన్ని మరొక్కసారి గట్టిగా తెలియజేస్తా ఉన్నా.